మీరు మా విఎస్ని న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే ఈ రేట్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. మేము అప్లోడ్ చేసిన ప్రతి వీడియో వెంటనే చూడాలి అనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా 89 స్థానాలకు జరిగిన పోలింగ్ తక్కువగా నమోదు కావటం అధికార బీజేపీలో ఆందోళన కలిగిస్తోంది. 2012 ఎన్నికల్లో 71.3% పోలింగ్ నమోదు కాగా ఈ దఫా అది 68% పరిమితమైంది. పటేళ్ల ప్రాబల్యం ఉన్న సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్, కచ్ ప్రాంతాలలోని అసెంబ్లీ సీట్లకు పోలింగ్ జరగగా 977 మంది అభ్యర్థుల భవిష్యత్ ఈవీఎంలలోకి చేరిపోయింది. ఓట్లు వేసిన వారిలో తొలిసారి ఓటు హక్కు తెచ్చుకున్న యువత అధిక సంఖ్యలో ఉండటం, 2 దశాబ్దాలకు పైగా అధికారంలో ఉన్న బీజేపీపై స్వతహాగా ప్రజల్లో ఉండే వ్యతిరేకత ఇప్పుడు ఆ పార్టీ నాయకుల్లో ఆందోళన కలిగిస్తోంది. అయితే ఓటింగ్ శాతం తగ్గినా తమకు వచ్చిన నష్టమేమీ లేదని, తిరిగి అధికారంలోకి రావటం ఖాయమని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానించారు. భారీగా ఓటింగ్ జరిగితే తాము లాభపడతామని బీజేపీ భావించగా, ఓటింగ్ శాతం తగ్గటంతో ప్రభుత్వంపై వ్యతిరేకత అధికంగా ఉందని, అందువల్లే ఓట్లు వేసేందుకు ప్రజలు ఆసక్తిని చూపలేదని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ఈవీఎంలు టాంపరింగ్ చేస్తున్నారంటూ ఆ మధ్య నానాగోళ పెట్టిన విపక్షాలు ఆ తర్వాత సైలెంట్ అయిపోయాయి. తాజాగా గుజరాత్ ఎన్నికల్లో బ్లూటూత్ టెక్నాలజీతో అధికార బీజేపీ రిగ్గింగ్కి పాల్పడిందని కాంగ్రెస్ ఆరోపణలు గుప్పించింది. దాంతో పలుచోట్ల ఈవీఎంలను అధికారులు మార్చివేశారు. గుజరాత్లో ఈ నెల 14న 2వ దశ పోలింగ్ జరగనుంది.